అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండల పరిధిలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ దురదకుంట బ్రాంచ్ నందుకల ఖాతాదారుల ఖాతాలను బ్లాక్ చేశారని బీజేపీ నాయకులు బ్యాంక్ ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ దురదకుంట బ్రాంచ్ నందు 2-3 ఆర్థిక సంవత్సరాల నుంచి బ్యాంక్ నుంచి లోన్ పొందిన కొంతమంది ఖాతాదారులు వారు తీసుకున్న లోన్ తిరిగి చెల్లించకుండా బ్యాంక్ నుంచి నోటీసులు పంపినా కూడా స్పందన లేకుండా ఉన్నారని, అలాంటి వారి ఖాతాలను బ్యాంక్ మేనేజర్ వారు స్పందించే వరకు లాక్ చేశారని తెలిపారు. కళ్యాణదుర్గం మండలం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ దురదకుంట బ్రాంచ్ పరిధిలో ఉన్న గ్రామాల యొక్క రైతులు తమ యొక్క ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వం పిఎం కిసాన్ రైతు భరోసా పెట్టుబడి సహాయం కింద అంటే రైతులకి పంట పెట్టుకోవడానికి పెట్టుబడికి లేదని ఈరోజు వాళ్ళు సహాయం ఎంతో కష్టపడి రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉన్నా కూడా ఈరోజు రైతులకి పెట్టుబడి సహాయం అందిస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి మేనేజర్ 3 లక్షలు 2 లక్షలు అప్పు ఉందని రెన్యువల్ చేయలేదని 2,000 పట్టుకుంటారు. అంటే 2,000 అప్పుతో 2.5 లక్షలు మాఫీ అయిపోతుందా? ఈరోజు దేశానికి వ్యవసాయం అనేది వెన్నెముక. రైతులకు ఈరోజు పెట్టుబడి సాయం ఎందుకు ఇస్తున్నారంటే బ్యాంక్ మేనేజర్ అన్నం తినాలన్నా రైతులు పండిస్తేనే తింటాడు. వీళ్ళే పండికపోతే మేనేజర్ కూడా తిండు. అట్లా కాకుండా ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేసినాడేమో కానీ మేనేజర్ మాకు తెలియదు. ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ కంటే అధ్వానంగా వివరిస్తున్నాడు. అంటే వీళ్ళు తాత ముత్తాతల నుంచి వచ్చింటాయి ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ, వాళ్ళు వంశపారంపర్యంగా వచ్చిన కంపెనీల మాదిరి వివరిస్తూ ఒక ప్రభుత్వ రంగ బ్యాంక్ అనేది మర్చిపోయి సేవింగ్స్ ఖాతా యొక్క అకౌంట్ను బ్లాక్ చేయడానికి అసలు ఎటువంటి అర్హత ఉంది? సరే, బ్లాక్ చేసి అందరికీ ఒకటే నిబంధనలు వర్తిస్తున్నాయంటే అట్లా లేదు. పెద్ద రైతులకు ఒక రకంగా, పరిచయం ఉన్న వాళ్ళకు ఒక రకంగా, సామాజిక వర్గం బట్టి ఒక రకంగా, భూస్వాములకు ఒక రకంగా, ఏమి పలుకుబడి లేకున్న వాళ్ళకి ఒక రకంగా. అంటే బ్యాంక్లో పని జరగాలంటే బ్యాంక్ మేనేజర్ కాళ్ళగిన పట్టుకోవాలా? రైతులు బ్యాంక్ మేనేజర్ కాళ్ళు పట్టుకుంటే పిఎం కిసాన్ రైతు భరోసా నిలుస్తావా? అలా కాకున్నట్లా ఈరోజు రైతులందరికీ ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు మేము ఇక్కడే కూర్చుంటాము. ఆర్ఎం గారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆర్ఎం ఒక దద్దమ్మ అంటాం మేము. ఆర్ఎం ఒక దద్దమ్మ. ఈ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ ఆర్ఎం ఒక దద్దమ్మ, ఒక పరమ చెత్త ఫెలో. అతను ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఈ బ్యాంక్ వల్ల రైతులకు ఎటువంటి ఉపయోగం లేదు. ఈ బ్యాంకు వెంటనే ఎత్తేస్తే కదా మాకు హ్యాపీగా ఉంటుంది, ఇంకో బ్యాంక్ అన్నా లోన్ ఇస్తుంది. ఈ బ్యాంక్ సర్వీస్ ఏరియా బ్యాంక్ అనడము మమ్మల్ని ఈ బ్యాంక్లో బాగుంటాం. ఈ బ్యాంక్ ఎత్తేస్తే వేరే బ్యాంకులైనా రుణాలు ఇస్తాయి రైతులకని మా కోరిక. ఖచ్చితంగా కేంద్ర ఆర్థిక మంత్రికి, విజిలెన్స్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఫిర్యాదు చేస్తాము. ఇక్కడ ఏమేమి అవకతవకలు జరుగుతున్నాయి బ్యాంకులో, ఇక్కడ ఏం చేసినారనేది అందరికీ కరెక్ట్గా ఒకటే ఒక న్యాయంతో అందరు రైతులకు బ్లాక్ చేసింటే మేము సంతోషిస్తాం. గుండె మీద చేసుకొని చెప్పాడు బ్యాంక్ మేనేజర్ని. పరిచయం ఉన్న రైతులకి, పెద్ద రైతులకైతే నువ్వు బ్లాక్లో తీసేస్తావు ఎన్ని లక్షలప్పున్నా, పేద రైతులకైతే బ్లాక్లో పెడతావా? అసలు నీ బ్లాక్లో పెట్టడానికి ఎవరు? నీకేమైనా అర్హత ఉందా చెప్పు. ఏ అర్హత లేదు. ఇది ప్రభుత్వ రంగ బ్యాంకు. కేవలం ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ నడుపుతున్నా అద్భుతంగా నడుపుతున్నావు. కాబట్టి మాది ఒకటే డిమాండ్, మమ్మల్ని కాదు, ఇక్కడ వచ్చిన రైతులు ఒకటే కాదు, ఈ బ్యాంక్ ఏరియా పరిధిలో ఉన్న ప్రతి రైతుకి పిఎం కిసాన్ రైతు భరోసా నిధులను వెంటనే చెల్లించాలి. బ్యాంక్ మేనేజర్ను సస్పెండ్ చేయాలి. సరే, ఇవన్నీ జరగని పక్షంలో ఈ బ్యాంక్ రాష్ట్ర ప్రభుత్వము ఆర్థికంగా ఇప్పుడు పీకుల్లో కష్టాల్లో ఉన్నప్పటికీ రైతులకు వెన్నుదన్నగా ఉండాలనే ఆలోచనతో పిఎం కిసాన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం కిసాన్ రైతు భరోసా సాయం కింద రైతులకు అందజేస్తామంటే, కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలోనో బ్యాంక్ ఇక్కడ కళ్యాణదుర్గం నియోజకవర్గంలోనే ఈ దురదకుంట బ్యాంక్ మేనేజర్ నిర్లక్ష్యము చాలా ఉంది. ఎందుకంటే రైతుల పట్ల, రైతుల కంటే ఆయన చిన్న చూపు చూస్తున్నాడు. రైతుల పట్ల ఆయన చిన్న చూపు చూస్తున్నాడు. ఈ పద్ధతి సరైన పద్ధతి కాదు. రైతు ఈ దేశానికి అన్నం పెట్టే రైతు అన్నది అందరికీ తెలిసిన విషయం, సత్యమే. రైతు కష్టార్జితమే. ఈరోజు 2 మెతులు ఈరోజు నీ 5 ఏళ్ళు నీ నోట్లోకి వెళ్తున్నాయంటే అది రైతు కష్టార్జితం అనేది గుర్తు చేసుకోవాలి. ఈ బ్యాంక్ గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ బ్యాంక్ ఉన్నప్పటికీ గ్రామ స్థాయిలో ఉండే రైతులకు ఉపయోగం లేనప్పుడు ఈ బ్యాంకులు ఎందుకని మేము బంజారా గిరి సమితి తరఫున మేము డిమాండ్, ఒక రైతు తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇటువంటి బ్యాంకులు ఉన్న ఉపయోగం లేని పక్షాన ఈ బ్యాంకును మూసేస్తే సమస్య ఉండదనేది మా డిమాండ్ ఉంది. రెండోది ఏమంటే రైతు పక్షాన నిర్లక్ష్యంగా వివరిస్తున్న రైతులు ఈరోజు 2,000 కావచ్చు, 5,000 కావచ్చు, 3,000 కావచ్చు, లక్షల్లో ఉండే వాళ్ళని అయితే వదిలేస్తారు. లక్షలు మాఫీ చేయాలని చెప్పేసి నీకేమైనా జీవోలు ఏం జారీ కాలేదు, రైతులకు చెల్లించాలని చెప్పి నేరుగా ప్రభుత్వం ఆర్డర్స్ జారీ చేస్తున్నప్పటికీ ప్రభుత్వ ఆశయాలను తుంగులు దొక్కిన ఈ మేనేజర్ని తక్షణమే విధుల నుండి తొలగించాలనేది మా డిమాండ్. ప్రధానంగా అతను సస్పెండ్ చేయాలి, సస్పెండ్ చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో మేము ఒకటే తెలియజేస్తున్నాం, జిల్లా స్థాయి అధికారులు నిర్లక్ష్యం కూడా దీంట్లో ఉందనేది మాకు పూర్తిగా అర్థమైంది. జిల్లా స్థాయి అధికారి ఆర్ఎం గారు కూడా ఒకటి గుర్తు చేసుకోవాలి, గ్రామ స్థాయి నుండి ఉద్యమాన్ని బలోపేతం చేస్తాం, విడతల వారీగా రాష్ట్ర వ్యాప్తం కావచ్చు జిల్లా వ్యాప్తం కావచ్చు ఉద్యమాన్ని బలోపేతం చేస్తాం, ఆర్ఎం కార్యాలయాన్ని కూడా స్తంభింప చేసే విధంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. కాబట్టి తక్షణమే రైతులకు చెల్లించాల్సిన సొమ్మును ఇప్పుడు వాళ్ళ ఖాతా వాళ్ళకి చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ నిర్ణయించుకుంటున్నాం. ఇవాళ దేవేంద్రపురం మరియు ఇతర గ్రామాల నుంచి రైతులు మా బ్యాంకు ముందర వచ్చి ధర్నా నిర్వహించారు. విషయం వచ్చేసి వాళ్ళ అకౌంట్లు వాళ్ళంతా ముడిబాకాయ రైతులు 3 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళ నుంచి అప్పు కట్టుకోకుండా ఉన్నారు. వాళ్ళ అకౌంట్లు ఆటోమేటిక్గానే లాక్ పడిపోయాయి. అంటే 3 ఏళ్ళైనా కూడా వాళ్ళు ఏమీ అప్పు కట్టడం లేదు కాబట్టి ఒక్కొక్కరు అప్పు 2.5 లక్షలు 3 లక్షల ముడిబాకాయలు పేరుకుపోయాయి కాబట్టి వాళ్ళ అకౌంట్లు లాక్లో పడిపోయాయి. ఇప్పుడు వాళ్ళు వచ్చేసి మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితేనేమి వచ్చిండే డబ్బులు మాకు 2000 కానీ పిఎం కిసాన్ కానీ ఈ డబ్బులు మాకు రిటర్న్ మాకు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు అట్లా అప్పు పెండింగ్లు పెట్టుకొని వాళ్ళకి వచ్చిండే 2000 3 వేలు మాత్రమే మాకు వెనక్కి ఇవ్వండి అని అంటున్నారు. ఇది వాళ్ళు కొద్దిగా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థ ఎట్లుంటుందంటే మనకు అప్పులు రికవరీ అయితేనే మనం కొత్త అప్పు ఇవ్వగలం, కానీ మనం ఇచ్చిన అప్పులు రికవరీ కాకుండా అట్లే ముండిబకాయలుగా తయారైపోతే మనం కొత్త అప్పు ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. సో రైతులు దృష్టి పెట్టుకోవాల్సింది ఏమంటే మనం అప్పు తీసుకున్న వెంటనే సంవత్సరం లోపు దాని వడ్డీతో సహా కట్టి కొత్త అప్పు తీసుకుంటే బాగుంటుంది. అట్లా కాకుండా సంవత్సరమైనా 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా అప్పు కట్టుకోకుండా ముండిబకాయ పడి తర్వాత అప్పు తీర్చుకోలేక ఇబ్బంది పడేదానికంటే ప్రతి సంవత్సరం వడ్డీ కట్టుకుంటే అందరికీ బాగుంటుంది. ప్లస్ రీసర్క్యులేషన్ అనేది ఉంటుంది. అట్లా రీసర్క్యులేషన్ కాకుండా మనం ఇచ్చిన అప్పు మనకి వెనక రాకుండా పోతే కొత్త అప్పులు ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది బ్యాంకులకు. కొత్త అప్పునే కాదు, ఇతరత్ర ఏమైనా రైతులకు బెనిఫిట్ చేసే ఏ లోన్లు ఇవ్వాలన్నా అంటే సబ్సిడీ లోన్లు అయితేనేమి ఇతరత్ర లోన్లు ఇవ్వాలంటే చాలా కష్టమైన పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతానికి వాళ్ళు వచ్చేసి అకౌంట్లో ఉండే డబ్బు మా అకౌంట్లో లాక్ తీయండి అని చెప్పారు. వాళ్ళు మొత్తం అప్పు కడతాము త్వరలోనే కడతామని మనకు హామీ ఇచ్చినందున మేము లాక్లు తీయాల్సి వచ్చేసింది. లాక్లు అయితే మొత్తం అంటే లాక్ అంటే ఇక్కడ పోస్టింగ్ రిస్ట్రిక్షన్స్ అనమాట, రిస్ట్రిక్షన్స్ మాత్రం మేము తీసేసాము. వాళ్ళ అప్పును తొందరలోనే మనకు రీపేమెంట్ చేస్తామని మేము ఆశిస్తున్నాము. ఇది నా